హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మద్దాల సునీల్. ఏంటంటే విషయం, జనసేన నుండి 15 మందితో తొలి జాబితా అండి. ఏంటంటే అసలు వైఎస్ఆర్సిపి అయితే కనుక చాలా దుందుకుడుగా ఉంది. ఎలా అంటే, ఒక లిస్ట్ తర్వాత ఒకటి, ఒక లిస్ట్ తర్వాత ఒకటి, ఒక లిస్ట్ తర్వాత ఒకటి, అలాగా 5వ లిస్ట్ దాకా వచ్చేసింది. కానీ టీడీపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించకపోవడం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడానికి తావిచ్చినట్టయింది. కాబట్టి అలాంటి ఈ సమయంలో ఏంటంటే మనం చేసిన చిన్న ప్రయోగం ఏంటంటే కనుక, జనసేన ఏదైతే జనసేన పార్టీ ఉందో టీడీపీతో అలయన్స్ అయ్యి ఆ జనసేన నుంచి 100% ఈ 15 స్థానాలు అయితే కనుక తీసుకోబోతుంది, ప్రకటించబోతుంది. అవి ఏంటనేది ముందే మనం గెస్ చేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియోలకు ఏమో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనసేన నుండి 15 మందితో ఈ తొలి జాబితా ప్రకటించబోతున్నారండి. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, కానీ ప్రస్తుతం తొలి జాబితా కింద ఓ 15 మందిని అయితే కనుక జనసేన తరపు నుంచి ప్రకటించబోతుంది. ఏంటంటే రాజానగరం, రాజోలు, ఇది నేను చెప్పనవసరం లేదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేశారు. ఇలాంటి అంటే ఇలాంటి చర్యలు ఏమైనా జరుగుతాయేమో అని ముందే అభ్యర్థులు ప్రకటించడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే లేట్ చేసే కొలిది రకరకాల డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతుంటాయి. సో కాబట్టి రెండు పార్టీలు ముందు ప్రకటించుకుంటే ఇంకా మంచిది. కాబట్టి రాజానగరం, రాజోలు ఎలాగో ప్రకటించేశారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక భీమిలి, విశాఖ సౌత్, విశాఖ దక్షిణ, అలాగే లేదా పశ్చిమ కానీ, యలమంచిలి లేదా చోడవరం కానీ, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, ఇవి ఉత్తరాంధ్ర నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి తీసుకోబోతున్నటువంటి నియోజకవర్గాలండి. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు నిలబెట్టినా ఇక్కడ కాపులు, అలాగే జనసేన ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ప్రాంతాల్లో ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చిన ప్రాంతాలు, అలాగే అన్ని రకాలుగా చూసుకున్నా సరే ఇక్కడ జనసేన గట్టిగా బలంగా ప్రాతినిధ్యం వహించగలిగినటువంటి నియోజకవర్గాలు మాత్రమే అడగబోతుంది. ఇంకా ఉన్నాయి ఉత్తరాంధ్ర నుంచి అయితే కనుక ఇంత మటుకు ఉన్నాయి. తర్వాత ఉమ్మడి ప్రకాశం నుంచి దర్శి అనే నియోజకవర్గాన్ని అయితే కనుక తీసుకోబోతుంది. అలాగే చిత్తూరు లేదా తిరుపతి కూడా అడగబోతుంది. గుంటూరు జిల్లా నుంచి చూసినట్లయితే కనుక చెప్పనవసరం లేదు, నో డౌట్, ఆల్రెడీ తెనాలి. ఈ తెనాలి కోసం ఫిక్స్ అయినట్టే, ఎందుకంటే జనసేనకి ఆయువు పట్ల ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, జనసేనకి ఒక భుజంలాగా వెనుకొస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి 100% తెనాలి టికెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది, నాదెండ్ల మనోహర్ గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాను చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి విజయవాడ పశ్చిమ, అలాగే పెడమ, ఈ నియోజకవర్గాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వారాహి యాత్రలో ఈ నియోజకవర్గాలన్నీ టచ్ చేశారు, అలాగే మంచి అనూహ్యమైనటి స్పందన వచ్చింది. అందుగురించే ఈ నియోజకవర్గాలన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని అయితే నా అభిప్రాయం. ఇవే నియోజకవర్గాలు 100% జనసేన జాబితాలో ఉండబోతున్నాయి, అందులో డౌటే లేదు. మీరే డౌట్ పడాల్సిన ఉమ్మడి గోదావరి చూసుకున్నట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లా ఏదైతే ఉభయ గోదావరి జిల్లా అలా ఉమ్మడి గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, అలాగే తణుకు. ఎందుకంటానండి, కనుక భీమవరం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనే పోటీ చేశారు. ఈసారి ఆయన పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇంకా స్పష్టత అయితే రాలేదు. భీమవరం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకంటే మంచి ఓట్ బ్యాంక్ అయితే అక్కడి నుంచి ఉంది. అలాగే తాడేపల్లిగూడెం గురించి కూడా అంటే జనసేనకి ఇంపార్టెంట్ పర్సన్ అయితే నిలబడబోతున్నారు, నరసాపురం బొమ్మిడి నాయకరి గారు. ఈ నరసాపురం అనేది లాస్ట్ టైమే సెకండ్ ప్లేస్లో, అంటే నుంచున్న కంటెస్టెంట్లో సెకండ్ ప్లేస్లో బొమ్మడి నాయకర్ గారు రావడం జరిగింది, థర్డ్ ప్లేస్ టీడీపీ రావడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఎట్టుపరిచారు నరసాపురం నోదలను, నరసాపురం తీసుకుంటారు, ఎందుకంటే నెంబర్ 1 క్యాండిడేట్ అక్కడ బొమ్మడి నాయకర్ గారు ఉన్నారు. అలాగే తగు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి యాత్ర జరుగుతున్న సమయంలో ఎక్కడ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు, తణుకొచ్చేసరికి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది విడివాడ రామచంద్రరావు గారు. కాబట్టి ఈయనకి 100% ఇక్కడి నుంచి టికెట్ ఇస్తున్నాం మనం, కాబట్టి ఇక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారు అని అయితే కనుక చెప్పడం జరిగింది. కాబట్టి తణుకు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నట్లయితే కనుక భీమిలి, విశాఖ సౌత్, విశాఖ దక్షిణ లేదా పశ్చిమ, యలమంచిలి, చోడవరం, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్. కాకినాడ సిటీ చాలా ప్రత్యేకమైంది, అలాగే రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే అక్కడి నుంచి కూడా బలమైన ప్రత్యర్థులు దిగబోతున్నారు అనేది కనుక చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గం, ఈ నియోజకవర్గాల నుంచి 100% జనసేన అడగబోతుంది, ఎందుకంటే బలమైన ప్రత్యర్థి ఎంతమంది. కానీ చూస్తున్నా మీరు అందరూ కూడా ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది మీరు ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే కనుక
కరెక్టే, ఇది చూడండి, ఇది లైక్ చేయండి అని అయితే కనుక లైక్ చేయండి, లేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీళ్ళు కాకుండా ఎవరంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.